ఏమనిపించింది ఒక్కసారిగా వాలంటీర్లు హీరోలు అయ్యారు? ఎందుకంటే ఒక ముక్త కంఠంతో అందరూ కూడా కొన్ని కొన్ని విషయాలని ఖండించారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల గురించి మీ కామెంట్ ఏంటి? తను చాలా తప్పుగా మాట్లాడారు వాలంటీర్స్ గురించి. ఏమనిపించిందమ్మా అప్పుడు ఆ టైంలో మీకు బాగా? బికాస్ ఇప్పుడు ఎవరైనా ఒక పని చేస్తున్నప్పుడు ఎవరైనా ఇలా రాజకీయంగా తెలిసి తెలియకుండా కామెంట్ చేస్తే చాలా కోపం వస్తుంది, ఏమనిపించింది? చాలా బాధ అనిపించింది. ఫస్ట్ తారీఖు ఎర్లీ మార్నింగ్ వెళ్ళి పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తాము, అందరూ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు ముసలోళ్ళు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అదంతా ఆయనకు తెలియదు కదా, తెలియకుండా మాట్లాడారంటే తెలియకుండానే మాట్లాడారు ఆయన. మీరు మామూలుగా వెళ్ళినప్పుడు ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కాకుండా ఇంకేమేమి పనులు ఉంటాయి, ఏమేమి కంప్లైంట్స్? రైస్ కార్డ్ యాడింగ్ స్లిప్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మాకు చెప్తే మేము దగ్గర ఉండి చేయించేస్తాం అడ్మిన్ గారికి చెప్పి. సో ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు మాకు, మా క్లస్టర్లు అందరూ మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకుంటారు. చాలా ఆశ్చర్యకర విషయం ఏంటంటే చాలామంది లేడీస్ ఉన్నారు కానీ ఇక్కడ చేసిన కామెంట్లు మోపిన నెపం అంతా కూడా చాలా తీవ్రమైన ఆరోపణలు. ఇంట్లో వాళ్ళు ఏమన్నా అన్నారా అంటే ఈ ఆరోపణలు వచ్చిన తర్వాత? తను తెలిసి తెలియకుండా చెప్తున్నాడు, సో అలాంటివి మీరు పట్టించుకోవద్దు, జగన్ గారు ఉన్నారు కదా మీరు చేయండి అలానే అని చెప్పారు ఇంట్లో వాళ్ళు. రైట్. మనతో పాటు మరొక వాలంటీర్ అమ్మా, ఇవాళ వాలంటీర్ వర్క్ ముగిసిందా మీకు? ముగిసింది. పవన్ అనేది అది ఒక ఫేక్ న్యూస్ అనేది నేను అనుకుంటున్నాను. అని జగన్ చేసేవి ప్రకటనలు కానీ ఏవైనా పాల్గొనేవి ఆయన చేసే కార్యక్రమాలే కానీ ఆయన ఆయనకి నచ్చక ఈ వాలంటీర్స్ మీద ఆరోపణల్ని కావాలని చేశారు. కుళ్ళుతోనే చేశారు పవన్ కళ్యాణ్. సో మీరు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వర్క్ చేస్తారు రోజులు? మేము మార్నింగ్ 10:30 నుంచి వర్క్ ఉంటే 5:30 వరకు ఉంటాము, లేదంటే 12:30 1:00 వరకు. ఓకే ఉన్నారు మేడం. మరి ఇంట్లో పిల్లలు వదిలేసి వెళ్తారా పొద్దునే? అవును మేడం, ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నా మీటింగ్లు ఉన్నా అటెండ్ అవుతాం. ఎలా అనిపిస్తుంది అసలు వాలంటీర్ వ్యవస్థలో భాగం కావడం అంటే, ప్రజలకి ప్రభుత్వానికి మధ్య మీరు దాదాపు ఒక అనుసంధానంగా ఉన్నారు? అవును మేడం. ఏంటంటే ఒక వాళ్ళ మధ్యన మేము ఒక ఫ్యామిలీ లాగా ఉంటున్నాము. క్లోజ్నెస్ ఉంటున్నాము. ఎంతమంది జీవితంలో మీరు ఆశలు నింపుతున్నారు? నా క్లస్టర్లో వచ్చి 85 ఫ్యామిలీస్ ఉన్నారు మ్యామ్. 85 ఫ్యామిలీస్, వాటిలో వచ్చి ఇప్పుడు ప్రెసెంట్ అయితే 19 పెన్షన్స్ ఉన్నాయి మ్యామ్. అలాగా ప్రతి పథకం నుంచి కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళందరికీ మేము సమయానుకూలంగా ప్రతిదీ కూడా అందజేస్తున్నాము. ఈ మధ్య జరిగిన దుమారం చూస్తే మీకు ఏమనిపించింది? కోపం వచ్చింది మ్యామ్. ఎందుకు కోపం వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన పద్ధతి అది అనుకూలంగా లేదు. ఎలా అంటే 250,000 మందిలో 60% మంది ఆడపిల్లలమే ఉన్నాం. మీరు ఎక్కువ పొద్దున్నే వెళ్ళి డోర్లు కొడుతున్నారు, తలుపులు తీస్తున్నారు, వ్యభిచారం చేస్తున్నారు అని అలా మాట్లాడటం మాకు అది బాధ అనిపించింది. యాక్చువల్గా మేము ఏంటంటే మార్నింగ్ 5:00కి పెన్షన్ ఇవ్వడానికి వెళ్తాము. ఆ టైంలో బెడ్ రిడెన్ వాళ్ళు ఉంటారు, ఒకవేళ పై ఫ్లోర్లో కిందకి దిగలేని వాళ్ళు ఉంటారు, అలాంటి వారికి మేము పైకి వెళ్ళి మరీ పెన్షన్ ఇచ్చి వస్తాము. ఇప్పుడు అలా ఆయన మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని మా అభిప్రాయం. ఎందుకు మాట్లాడుంటారు అంత అంటే, దాదాపు ఒక జ్ఞానం లేకుండా మాట్లాడినట్టు చాలామంది విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే ఇంత బహిరంగంగా జరుగుతున్న ఒక కార్యక్రమాన్ని ఈ విధంగా ఒక క్రిమినల్ ఆరోపణలు మోపి ఏదో జరిగిపోతుందని చెప్పడం అనేది వాళ్ళ వాళ్ళ అజ్ఞానానికి అది ఒక తార్కాణం అని చాలామంది విశ్లేషకులు అంటున్నారు. అంతే అయి ఉంటుంది మ్యామ్, అజ్ఞానం అయి ఉండొచ్చు, లేకపోతే ఆడవాళ్ళు అంటే విలువ లేకపోయి కూడా ఉండొచ్చు.